అలా చూస్తూ ఉండకపోతే చెయ్యంది బచ్చగా. ఇదేనా మన సుబ్బారెడ్డి, వాడి ఇంట్లో ఉన్నాడో లేదో? అక్క ఆటో వచ్చేస్తుంది, అప్పుడే ఇంత పెద్ద అయిపోయిందేంటి? ఏమా దూడతో ఆడుకుంటున్నావా? ఎంత ముద్దొస్తుందో. బుద్ధిగా ఉంటే ముద్దు రాదట్రా. చక్కటి కళ్ళు, అందమైన మెడ. నీకు అంత బాగా నచ్చిందిరా? చెప్పలేనంత ముద్దొస్తుంది. ముద్దొస్తే పెట్టుకోరా, ఇక్కడ మనకి అభ్యంతరం ఏంటి? ఆ అమ్మాయి ఏమని అనుకుంటుందేమో. ఏమీ అనుకోదు, పెట్టుకో. పేరేమిటో? అవును రాధా, దీనికి పేరేం పెట్టారమ్మా? కావేరి. రాధా? రాధ కదరా, కావేరి. ఎంతసేపు వచ్చి ఏమిటి కోడలి పిల్లకి వాళ్ళు ఇటు గాలి పడింది? నిన్ను చూద్దామని మావయ్య. నన్ను చూద్దాం వచ్చినవి? కిటికీలు దర్వాజాలు చూస్తావంటే అబ్బాబా, ఎంత బూజో. దుమ్ము దులిపే దిక్కులేక కొంపెట్లా తయారైందో చూడు. ఆహా, నా గురించి, నా కొంపు గురించి నీకు ఎంత శ్రద్ధ పొంచి? అది సర్లే అమ్మ, నిన్న నువ్వు సరిగా తినలేదని ఈ జుండు పంపింది. సరిగ్గా తినలేదా? నిన్న గిన్నెడు తిన్నాను ఇదే, ఈ వయసులో ఇంకా తింటే పోవడమే. అబ్బా, నువ్వు తినకపోతేనే తినేవాళ్ళు ఉన్నారుగా. ఎవరు? సత్తిగడ? ఈ సత్తిగడు సుత్తిగడు తప్ప ఇంట్లో ఎవరు లేరా? లోపలేదో చప్పుడవుతుంది మావయ్య, పిల్లేమో. దొంగ పిల్ల. పెదనాన్న, టవల్ టవల్ కావాలి. నా ఓడి. నీ ఓడినా? టవల్ అనుకున్నాను. వదలండి, నేను వెళ్ళాలి. పట్టుకుంది, వదలడానికి కాదు. అవును, నువ్వు నాకోసం వచ్చావు కదూ. కాదు, జున్ను ఇద్దామని. ఇద్దామని వచ్చి ఇవ్వకుండా వెళ్తామే. ఇవ్వకుండానే లాక్కున్నారుగా. అరరే, దేవుణ్ణి చూడాలని వస్తే దేవి దర్శనమైంది. ప్రసాదం. పాణిగ్రహణమైంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. సప్తపది కూడా పూర్తయింది. చూసావా, మనల్ని చూసి ముచ్చటపడి దేవతలు కూడా పూలతో తలంబ్రాలు కురిపించారు. మరి తలంబ్రాల ముచ్చట తీరింది కదా. తర్వాత ఇక చాలు, అక్కడితో ఆగిపోండి. నిజమే, పెద్దవాళ్ల కోసం కూడా కొన్ని ముచ్చట్లు వేడుకలు దాచిపెట్టాలిగా.